పులి కడుపున పులే పుడుతుంది అని మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు నిరూపించారు. నందమూరి తారక రామారావు గారు పౌరాణిక పాత్రలో నటించాలన్నా, జానపద చిత్రాల్లో నటించాలన్నా, సాంఘిక చిత్రాల్లో నటించాలన్నా తనకు తానే సాటి అని నిరూపించుకున్న మహనీయుడి వంశాంకురం నందమూరి బాలకృష్ణ గారు కూడా అన్ని రకాల పాత్రలు కూడా నటించి ప్రతి పాత్రకి కూడా జీవం పోస్తూ ఆ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఆయన అనేక జానపద చిత్రాలు నటించారు, పౌరాణిక చిత్రాలలో నటించారు, సాంఘిక చిత్రాలు సరే సరే. ఇంత మంచి నటుడికి అప్పుడే 60 ఏళ్ళు వచ్చేసినాయి అంటే నమ్మకం దిగవటం లేదు. ఏ 40 ఏళ్ళు అంటే నవ్వుతారు, నమ్ముతారేమో, కానీ 60 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. ఇంత వయసులో కూడా 60 ఏళ్ళు వస్తున్న ఈ సమయంలో కూడా ఇంకా ఆయన అంత ఫిట్ కావాలంటే దాని వెనక ఆయన చేసే కృషి, రోజు తెల్లవారుజామున వాళ్ళ నాన్నగారు లాగానే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం, జిమ్కి వెళ్ళటం, ఎక్సైజ్ చేయటం, ఆ తర్వాత స్నానం, మేకప్, పూజ, ప్రతిరోజు కూడా ఆయన పూజ చేయకుండా బయటికి రారు. తర్వాత ఆయనకి దేవుడి మీద నమ్మకం ఎక్కువే కాకుండా తిథులు అన్నా, మన సాంప్రదాయాలు అన్నా, మన పద్ధతులు అన్నా, నక్షత్రాలు అన్నా కూడా ఆయనకి చాలా నమ్మకం. ఎక్కడికి వెళ్ళారన్నా అవన్నీ కూడా చూసుకొని, ఆ వర్జ్యం వారాలు అన్నీ కూడా చూసుకొని దాని ప్రకారంగా వెళ్ళటం అలవాటు ఆయనకి. అలా అనేక చిత్రాల్లో నటించారు ఆయన. నటుడుగా ఆయన ఎంత గొప్ప నటుడో ఇవాళ పెద్దగా చెప్పక్కర్లేదు, ఎవరికి ప్రతి ఒక్కరికి తెలుసు, అందరూ అన్ని సినిమాలు చూశారు. అయితే నేను రెండో కోణం చెప్తాను. ఆయన ఒక ప్రజానాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఏ ఒక్కరోజు మధ్యలో ఖాళీ వచ్చినా సరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోవటం, ఆ విలేజ్లకు వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి, గ్రామీణులకి కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చటం, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నారు చెప్పడానికి వీలేదు. అంతేకాదండి సామాజిక సేవ. బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్లో ఆ హాస్పిటల్కి చైర్మన్గా ఉంటూ ఆ హాస్పిటల్ అభివృద్ధికి ఎంత కృషి చేశారో చెప్పడానికి వీలేదు. విదేశాల నుంచి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి హాస్పిటల్ అభివృద్ధి చేసి పేదవాళ్ళకందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న మంచి మనసున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. అలాంటి నందమూరి వంశంతో అన్నదమ్ముల అనుబంధం అనే చిత్రంతో ఎన్టీ రామారావు గారుగా, నేను మధ్యవాడిగా, బాలకృష్ణ గారు తమ్ముడిగా, ముగ్గురు కూడా కలిసి నటించాం. ఏ ముహూర్తాన్ని అలా కలిసి నటించావో ఆ అనుబంధం ఇవాటికి కూడా అలాగే ఉంది. ఆయన ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సేవలు అందరించాలని, మరిన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలు ఆయన ధరించాలని, సామాజిక సేవ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ, థ్యాంక్ యూ.